మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం సైరా. ఈ సినిమా గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ కి మధ్య సఖ్యత లేదనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్ సురేందర్ రెడ్డి పనితీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నాడు. సైరా సినిమా బడ్జెట్ 150 కోట్లు అనుకుంటే 200 కోట్లకు పైగా వెళ్లినట్టు సమాచారం. ఈ విషయంపై చరణ్ కాస్త సీరియస్ అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. సురేందర్ రెడ్డి కూడా పర్ఫెక్షన్ పేరుతో తీసిన సీన్స్ మళ్ళీ ఎక్కువగా రీషూట్ చేస్తున్నాడనే వాదన వినిపిస్తుంది. ఇదే దర్శకుడికి నిర్మాతకు మధ్య వాగ్వాదం జరిగే వరకు తీసుకొచ్చిందని తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ వస్తున్న అవుట్పుట్ చూసి రామ్ చరణ్ ఫిదా అవుతున్నాడంట. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుందన్న కారణంగా కోపంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా సురేందర్ రెడ్డి త్వరలోనే పూర్తి చేస్తాడని, ఇప్పటి వరకు కేవలం 60% షూటింగ్ మాత్రమే పూర్తి కావడంతో దసరాకు సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ ఖచ్చితంగా చరణ్ మాత్రం పండక్కి సినిమా కావాలని దర్శకుడిని అడిగినట్లు తెలుస్తుంది. తమన్నా, నయనతార ఇందులో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మరి మొత్తానికి ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో చూడాలి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.